ప్రచారాలు చేసేటప్పుడు బొచ్చడు నిరసనలు గొడవలు జరిగినాయి కదా కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళకు మరి ఎన్నికల నాడు ఎట్లుంటది ఈసారి సుత అధికార పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టిగానే అయ్యిందిలో మరి ఎక్కడనో చూడాలే కదా పార్రి ఎక్కడ చూసినా గానీ అధికార బిఆర్ఎస్ కాంగ్రెస్ కు తగ్గ ఫోర్ నడిచిందిలా రాష్ట్రమంతా అట్లనే ఉమ్మడి వరంగల్ సుత కొన్ని దిక్కుల ప్రశాంతంగా పోలింగ్ అయితే కొన్ని దిక్కుల మాత్రం గట్టిగానే అయినాయి దాడులు నిరసనలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోన్న పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి మించి ఎవరు పోవద్దని రూల్ పక్కన పెట్టి మందినేసుకొని పోయిండని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంట్ర వెంకటరమణారెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోన్న నారాయణ తండాల పోలింగ్ బూత్ల బిఆర్ఎస్ ఓళ్ళు బూత్ల కచ్చి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు పొల్లు పొల్లు కొట్టుకున్నారు గిట్ల ములుగు జిల్లా మంగపేటలా ఓట్లకు పైసలు ఇయ్యలేదు మాకియ్యమని చెప్పి ఇచ్చిన పైసలు మధ్యలో ఉన్న నాయకుడు దొబ్బిండని బిఆర్ఎస్ నాయకుని ఇంటి మీద గిట్ల తలుపులు దోసుకొని మరి పోయినరు ఉత్తమ ఓటర్లు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న దేవరూపుల మండలం నిర్మల గ్రామంలో ఈవీఎంలు హ్యాంగ్ అయినాయని చెప్పినా పట్టించుకుంటలేరని లొల్లి ముదిరింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న మహిళా ఓటర్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పంపిన పైకం రాలేదని 41వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ పోషాల పద్మ ఇంటిని ముట్టడించి గిట్ల ఆందోళన చేసిండ్రు అట్లనే వరంగల్ తూర్పు సెగ్మెంట్లున్న పెరికవాడ పోలింగ్ బూత్ 108 109 ల కాడ ఓటర్లు క్యూ లైన్ లో ఉన్న టైంలా లోపలికి పోయి టైం వేస్ట్ చేసిండని అక్కడున్న ఓటర్లు అడిగితే పోలీసులు లాఠీ చార్జ్ చేసిరట ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను బీజేపీ టీఆర్ఎస్ అంటగాగి అక్రమ సంబంధం పెట్టుకొని క్రాస్ ఓటింగ్ చేసుకుంటూ ఒక అభ్యర్థి తర్వాత ఒక అభ్యర్థి సేమ్ బూత్లోకి వచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్లను రెచ్చగొట్టి అక్కడ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూత్ ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళని చూసి ఓర్వలేక రెచ్చగొట్టి అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళతోటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలని వీళ్ళ మీద క్రియేట్ చేసి వీళ్ళని కొట్టియడం జరిగింది. ఈ అబ్బాయికి కొంచెం అయితే కన్నుపోయేది అవినాష్ ఈ అబ్బాయి మంచి హార్డ్ వర్కర్ ఈ అబ్బాయికి తలకు తగిలింది మొత్తం ఇంకా తుడుచుకున్నాడంటే చేతులకంతా ఇంకో అబ్బాయి కూడా తగిలింది అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించకుండా ఇక్కడే కాదు ఇంతకుముందు ఒక కాలేజ్కి వెళ్ళాం డోర్లు క్లోజ్ చేశారు
చింతలనైతే ఒక బూతే ఓపెన్ చేయలేదని చెప్తా ఉన్నారు కావాల్చుకొని ఒకరి తర్వాత ఒకరు బీజేపీ అయిన రాంగానే టిఆర్ఎస్ వచ్చిపోతాడు టిఆర్ఎస్ అయిన రాంగానే బీజేపీ అయిన వచ్చిపోతా ఉన్నాడు ఇద్దరు కూడా కూడబలుకొని క్రాస్ అవుటింగ్ చేసుకుంటున్నారు ఈ రోజు బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలంగాణలో కేటీఆర్ కు అర్థమైపోయింది।